హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి మైదా పిండితో బిస్కెట్స్ని ఓవెన్ యూస్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి 1 కప్ మైదా పిండిని యాడ్ చేసుకోండి. 1 కప్ మైదా పిండికి 1/2 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా ఇలాచీ పొడి, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుని మొత్తం అన్నీ కలిసేలాగా కలపండి. ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి 1/4 కప్ నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మరొకసారి కలపండి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని చపాతి ముద్దలాగా కలపండి. ఇలా చపాతి ముద్దలా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తోనే రౌండ్గా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకుని ఏదైనా రౌండ్గా ఉన్న మూతను తీసుకుని బిస్కెట్స్లా కట్ చేసుకోండి. ఇలా బిస్కెట్స్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి సెపరేట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పిండి ఉంది కదా, ఇందాక చూపించిన సేమ్ ప్రాసెస్లోనే ఇలాగా మళ్ళీ గ్రౌండ్గా ఒత్తుకుని మూత తీసుకుని ఇలా బిస్కెట్స్లా కట్ చేసుకోండి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకుని నెయ్యిని అప్లై చేయండి. ఇలా మొత్తం అప్లై చేసుకుని మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ని ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పైన డెకరేషన్ కోసం మీ దగ్గర అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకోండి. మీ దగ్గర పిస్తా పప్పు కానీ బాదం పప్పు కానీ ఏముంటే వాటితో గార్నిష్ చేసుకోండి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకుని పెట్టుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని ఇసుకని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసుకుని ఇలా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకుని ఒక స్టాండ్ని పెట్టుకోండి. తర్వాత మనం రెడీ చేసుకున్న బిస్కెట్స్ ప్లేట్ని ఇందులోకి పెట్టుకుని మూత పెట్టుకుని గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకుని బిస్కెట్స్ బేక్ అయ్యాయో లేదో చూసుకోండి. బిస్కెట్స్ బేక్ అయ్యాయో లేదో ఎలా తెలుసుకోవాలనుకుంటే బిస్కెట్స్ వెనకాల కలర్ చేంజ్ అవుతుంది. అలా కలర్ చేంజ్ అయినట్లయితే బిస్కెట్స్ బేక్ అయిపోయినట్లే. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. చాలా సింపుల్ కదా, మన ఇంట్లోనే ఉండే మైదా పిండితో ఓవెన్ యూస్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.